వికారాబాద్ జిల్లా దోము మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో ఇరు వర్గాలు దాడికి దిగారు. హోలీ పండుగ సందర్భంగా కోడిగుడ్లు కొట్టుకుని బావిలో స్నానం చేయడానికి వచ్చిన యువకులను బావి యాజమాని అడ్డుకున్నాడు. కోడిగుడ్లు వాసనతో బావిలోని నీరు చెడిపోతుందని యాజమాని తెలిపాడు. దీంతో యువకులు బావి యాజమానితో వాగ్వాదానికి దిగారు. బండబూతులు తిట్టడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణలకు దారితీసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి భారీగా చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఆయన సరిగ్గా బైకాడ ఉన్నాడు. ఆయన గుడ్డు కొట్టుకొచ్చి దాంట్లో దింపినంట. ఎవడరా గుడ్డు కొట్టుకొచ్చినంట? నేనే రాంట అన్నాడంట. ఇక దొడ్డన్న ठीक है।